ప్రజా గాయకుడు గద్దరన్న చనిపోవడం మన తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మందిని షాక్ అయ్యింది. గద్దరన్న అక్టోబర్ 5 ప్రజాశాంతి పార్టీలో చేరి ప్రపంచ శాంతి సభలు అనేకమైన అటెండ్ అయి ఆఫీసుకు 15 సార్లు వచ్చి ఒకటే నా చివరి కోరిక అన్న, ఏంటి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, కేవలం అగ్రకులాలే ఏలుతున్నారు, ఇంకా ఈ తోటాలు సూటాలు వద్దు, నేను మునుగోడు వెళ్తా, పోటీ చేస్తా, ప్రతి గ్రామ మండల నియోజకవర్గ కమిటీ లేవు అన్నా, పాలన్న నీ ద్వారే ప్రపంచ శాంతి, ప్రజాశాంతి, ఇంటింట శాంతి. అలాంటి గద్దరన్న ఇప్పుడు మనతో మరి లేడు. కానీ గద్దరన్న కోరికను మనం నెరవేర్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం. గద్దరన్న కుటుంబం కొరకు ప్రార్థిద్దాం.